కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో నిర్వహించిన అధికారుల రివ్యూ సమావేశం వద్ద దళితుల ఆందోళన. పెదనపల్లి గ్రామంలో నిర్మితమైన సచివాలయ భవనాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్. ఏలేశ్వరం మండలం పెదనపల్లి గ్రామంలో 2 సచివాలయ భవనాలు నిర్మితమై సుమారు 6 నెలలు కావస్తున్నా ప్రారంభానికే నోచుకోలేదు. సచివాలయాలు ప్రారంభం చేసినట్లయితే దళితులకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించిన వారికి నిరాశ మిగిలింది. ఏలేశ్వరం మండలంలో పలు చోట్ల నిర్మితమైన కొద్ది రోజులకే ప్రారంభించి అదృష్ట భాగ్యం కలుగుతుంది. కానీ పెద్దనపల్లి గ్రామంలో ప్రారంభానికి జాప్యం జరుగుతున్నందుకు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభానికి ఆలస్యం కావడం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో నేడు దళితులు మండలంలో జరుగుతున్న మండల మహిళా సమాఖ్య సమైక్య భవనం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. మండల మహిళా సమైక్య భవనంలో జరుగుతున్న ఉన్నతాధికారుల రివ్యూలో వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే మండల కార్యాలయంలో సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ఈ అధికారుల రివ్యూ మహిళా సమాఖ్య భవనంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అర్థం కావడం లేదంటూ పలువురు విమర్శించారు. కన్షిప్ నాగరాజు అండి, మాజీ సర్పంచ్ చైర్మన్ అండి, మాకు సచివాలయం పూర్తి అయిందండి, దాన్ని ఓపెనింగ్ చేయాలని కోరుకుంటున్నాం అండి. పెద్దపల్లి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనపల్లి గ్రామం అండి. చుట్టుపక్కల ఊర్ల కంటే కూడా మా ఊళ్ళో 2 సచివాలయాలు 4 నెలల కిందట కంప్లీట్గా పూర్తి అయిపోయాయండి. మొత్తం ఎక్కడ ఏ వర్క్ కూడా లేకుండానే, కానీ చుట్టుపక్కల ఊళ్ళో మాకంటే వెనకాల మొదలెట్టి వాళ్ళేమో ఓపెనింగ్ చేసుకున్నారండి. మాది ఎందుకు ఓపెన్ చేయలేదని అడిగితే అధికారులు ఏం సమాధానం చెప్పకపోతే వాళ్ళు డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గర ఏదో ఉంటే సమస్య ఏదో చెప్తే ఇప్పుడు వచ్చి ఆ కంప్లైంట్ ఇచ్చామండి. ఆయన ఏదో డేట్ చెప్పి ఏదో అయిపోయాయని అడిగారండి. ఆయన ఇంజనీరింగ్ అధికారి అయిపోయాయండి, మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, ఏమీ లేదండి అంటే అయితే మీకు ఒక డేట్ చెప్తామండి అన్నారు. మాకు తొందరగా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. మాది పెత్తపాడు నియోజకవర్గం పెత్తనపల్లి గ్రామం అండి. ఇటీవల కాలంలో మా పెత్తనపల్లి గ్రామంలో ఎస్సీపేటలో మరి మా దళితుల కాలనీలో మరి సచివాలయం ఇటీవల కాలంలో ప్రారంభించి దాదాపు 100% పనులన్నీ పూర్తయిపోయండి. పూర్తయిపోయి సుమారుగా 6 నెలలు పైబడిందండి. మరి మాకన్నా వెనకాల స్టార్ట్ చేసిన సచివాలయాలు ఓపెనింగ్ చేసేస్తున్నారు. మరి మా సచివాలయం 6 నెలలు పూర్తయిపోయి 6 నెలలు అవినా మరి మా సచివాలయం ఓపెన్ చేయలేదు. ఎందువలన ఓపెన్ చేయలేదంటే అధికారులు అడుగుతుంటే ఎవరో సమాధానం చెప్పట్లేదండి. మరి ఈరోజు మరి డిప్యూటీ కలెక్టర్ గారు మరి ఏలేశ్వరం రావుగా ఆయనకి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చామండి. ఆయన మరి కలెక్టర్ గారు మాకు డేటు మా మీద దయించి ఒక డేట్ చెప్తానన్నారండి. మరి తొందరగా మా దళితులు విజ్ఞప్తిని ఆలకించి మా దళితులు మొరను ఆలకించి, ఎందుకంటే మా యొక్క ఆన్లీలో ఉన్న దళితులు అందరూ కూడా మరి ఇంకో సచివాలయానికి చాలా దూరం అండి. ముసలోళ్ళు అవని ఇకలాంగులు అని ఎవరంటే అవని కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు మా విజ్ఞప్తిని ఆలకించి మా మొర విని మరి తొందరగా మా సచివాలయం ఓపెనింగ్ చేస్తారని మరి అధికారుల ద్వారా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఓపెనింగ్ అయ్యి అందులోకి మన సచివాలయం అందులోకి మారేటట్టు చేస్తా. ఓపెనింగ్ అయిపోయిందండి. అన్ని అయిపోయినాయి కదా. ఇంకా ఎంపీ గారు డేట్ తీసుకుని చెప్తాను.